ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి వీల్ స్మార్ట్ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్ ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలోనే కొనసాగించాలన్న 11 మంది ఐఏఎస్ ల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది 11 మంది ఐఏఎస్ లను సొంత రాష్ట్రాలకు వెళ్ళాలని తెలిపింది తమకు తెలంగాణ క్యాడర్ కావాలని కోరిన ఐఏఎస్ అధికారుల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళాలని కోరింది వెంటనే సొంత రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది ఏపీలో రిపోర్ట్ చేసే ఐఏఎస్ ల జాబితాలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ట్రాన్స్కో జెన్కో ఎండి రొనాల్డ్ రోస్ వాకాటి కరుణ వాణి ప్రసాద్ ప్రశాంత్లతో పాటు ఐపీఎస్లు అయిన అంజనీ కుమార్ అభిలాష్లు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్లు ఈ లిస్టులో ఉన్నారు వీరంతా ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారులు వీరంతా ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది మొత్తం 11 మందికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ పోస్టుతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారిని కాటా ఆమ్రపాలికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది తనను తెలంగాణ క్యాడర్లోనే కొనసాగించాలని పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది ఆమెను విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో జాయిన్ అవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది 2010 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని అయిన ఆమ్రపాలి తనను తెలంగాణ స్థానికత ఉన్న అధికారిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు ఖండేకర్ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఏపీ విభజన తర్వాత తెలంగాణ క్యాడర్ కావాలని కేంద్రాన్ని 11 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కేంద్రాన్ని కోరారు అయితే తాజాగా తెలంగాణ క్యాడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది ఈ మేరకు డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి